నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు హరిత తెలంగాణ లక్ష్యంగా ఆరో విడత హరితహారం మెదక్ జిల్లా నర్సాపూర్ లో మొక్కలు నాటే ఉద్యమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ జిల్లాలో మొక్కలు నాటిన మంత్రులు ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపు కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్న ప్రధాని నరేంద్ర మోదీ రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ రక్షణ రంగంలో సంస్కరణలను స్వాగతించిన ఇస్రో అంతరిక్ష పరిశోధనల్లో భారత్ ముందుంటుందని ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడి లక్ష్మణ రేఖను దాటరాదని భారత్ చైనా అంగీకారం గతంలో కుదిరిన ఒప్పందాలను గౌరవించుకోవాలని నిర్ణయం మెదక్ జిల్లాలోని నర్సాపూర్ లో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. నర్సాపూర్ శివార్లలో 630 ఎకరాల్లో రూపొందించిన అర్బన్ ఫారెస్ట్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కలు నాటారు. అల్లనేరేడు మొక్కను నాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆరవ హరితహారం ప్రారంభం సూచిగా ముఖ్యమంత్రి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మాట్లాడుతూ హరిత తెలంగాణ లక్ష్యంలో భాగంగా గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు కేసీఆర్ తెలిపారు. ఈ ఏడాది కూడా రాష్ట్రవ్యాప్తంగా 30 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ధారించినట్లు తెలిపారు. పట్టణ శివార్లలో ప్రత్యేకంగా హరిత పార్కుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. నాటిన మొక్కలు పెరగడానికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటి ఈ ఉద్యమంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. అంతరిక్ష గ్రామీణ ప్రాంతాల ఆర్థిక వికాసానికి దోహదపడే విధంగా కేంద్ర మంత్రివర్గం కీలకమైన నిర్ణయాలు తీసుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలను హర్షిస్తూ ప్రధానమంత్రి వరుసగా ట్వీట్లు చేశారు. అంతరిక్ష రంగంలో పెట్టుబడులను ఆహ్వానిస్తూ సంస్కరణలు తీసుకోవాలని తీసుకున్న మంత్రివర్గ నిర్ణయం సాహసోపేత నిర్ణయమని ప్రధాని అన్నారు. పశుసంవర్ధక రంగంలో మౌలిక వసతులు కల్పించాలని కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు చిన్న వ్యాపారులకు ప్రయోజనం కలుగుతుందని ప్రధాని పేర్కొన్నారు. ఈ నిర్ణయం కారణంగా నిరంతరం శ్రమించే రైతులకు లబ్ది చేకూరుతుందని ప్రధాని అన్నారు. ముఖ్యంగా డైరీల నిర్వహణకు అవసరమైన నిధులు ఇతర వసతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. గౌతమ బుద్ధుడు జన్మించిన ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించడం వల్ల టూరిజం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. జీహెచ్ఎంసీ పరిధిలో వివిధ స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న 41 వృద్ధాశ్రమాలకు అనుమతి లేదని అధికారులు హైకోర్టుకు తెలియజేశారు. రాష్ట ప్రభుత్వ తరఫు న్యాయవాది ఏ సంజీవ్ కుమార్ ధర్మాసనం ముందు వాదనలు వినిపిస్తూ వృద్ధాశ్రమాల వ్యవస్థను రాష్ట ప్రభుత్వం పటిష్టం చేస్తోందని తెలిపారు. ప్రతి వృద్ధాశ్రమంలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వంతో రిజిస్టర్ చేసుకుని వృద్ధాశ్రమాలపై ఏం చర్య తీసుకున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. సక్రమంగా వ్యవహరించిన సంక్షేమ శాఖ అధికారులపై తీసుకున్న చర్యలను తెలియజేయాలని ధర్మాసనం సూచించింది. కాగా ఇకపై సీనియర్ సిటిజన్స్ నిర్వహణ చట్టం పరిధిలోనే వృద్ధాశ్రమాలకు అనుమతిస్తామని రాష్ట ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి తెలియజేశారు.
గ్రేటర్ హైదరాబాద్ లో 130 వృద్ధాశ్రమాలను నిర్వహిస్తుండగా వీటిలో 40 రిజిస్టర్ చేసుకోలేదని తెలిపారు. వృద్ధాశ్రమాల నిర్వహణపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ వి విజయసేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం విచారణకు చేపట్టింది. ఈ సందర్భంగా వృద్ధాశ్రమాల నిర్వహణపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా రాష్ట లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యుడు జీవి సుబ్రహ్మణ్యం రాసిన లేఖను పిటిషన్ గా తీసుకున్న హైకోర్టు న్యాయవాది వసుత నాగరాజ్ను వృద్ధాశ్రమాల పనితీరుపై నివేదిక అందజేయాలని కోరింది. క్షేత్రస్థాయిలో వృద్ధాశ్రమాల నిర్వహణ తీరును పరిశీలించిన న్యాయవాది వసుత నాగరాజ్ హైకోర్టుకు నివేదిక అందజేసింది. అనేక వృద్ధాశ్రమాల్లో కనీస వసతులు లేవని, ఇరుకు గదిలో వృద్ధులు అవస్థలు పడుతున్నారని ఆమె తెలిపారు. కొన్ని ఆశ్రమాల్లో మందులు, పౌష్టికాహారం అందడం లేదని ఆమె స్పష్టం చేశారు. హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను జూలై 14వ తేదీకి వాయిదా వేసింది. సరిహద్దు పరిస్థితులపై గతంలో ఏకాభిప్రాయంతో కుదిరిన ఒప్పందాలకు పూర్తిగా కట్టుబడి ఉండాలని భారత్, చైనాలు అంగీకరించినట్టు రెండు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖలు ప్రకటించారు. ఇరు దేశాల సైన్యాల మధ్య విశ్వాసాన్ని నెలకొల్పే చర్యలను బలోపేతం చేయడానికి నిర్ణయించాయి. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి సామరస్యాలను పర్యవేక్షించాలని సైనికాధికారుల చర్చల్లో అంగీకారం కుదిరినట్లు రెండు దేశాలు ప్రకటించాయి. రెండు దేశాల సైన్యాల మధ్య ఇటీవల జరిగిన ఉద్రిక్తతలను సడలించడానికి భారత్, చైనా అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపారు. ఈ నెల 17వ తేదీన రెండు దేశాల విదేశీ వ్యవహారాల మంత్రుల చర్చల్లో అవగాహన కుదిరిన అంశాలను చిత్తశుద్దితో అమలు చేయాలని అంగీకరించారు. సైనిక దౌత్య మార్గాల ద్వారా సమన్వయాన్ని, సమాచారం ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉభయ పక్షాలు ఆమోదం తెలిపాయి. రక్షణ రంగంలో తీసుకొస్తున్న సంస్కరణల వల్ల అంతరిక్ష పరిశోధనల్లో భారత్ ముందంజలో ఉంటుందని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం విప్లవాత్మకమైన సంస్కరణగా శివన్ బెంగళూరులో జరిగిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఇన్స్పేస్ విల్ యాక్ట్ యాజ్ ఎ నేషనల్ నోడల్ ఏజెన్సీ ఫర్ హ్యాండ్ హోల్డింగ్ అండ్ ప్రమోటింగ్ ప్రైవేట్ సెక్టర్ ఇన్ స్పేస్ ఎండీవర్స్ అండ్ ఫర్ దిస్ ISRO will share its technical expertise as well as facilities. InSpace will also permit private companies to build facilities within Department of Space premises as per the need and feasibility. Private companies can directly apply to InSpace. InSpace will independently evaluate and process the application. Once InSpace gives its decision, it will be binding on all stakeholders, either private people or the ISRO. The InSpace mechanism may take about 3 to 6 months to become operational. However, private companies need not wait for the system to be formalized. They can start applying through Department of Space in the interim. We will process the requirements and do the needful even now itself. In fact, already private companies approached us for the use of space ISRO's facilities, and we are processing the request very fast track mode. There is also requirement for the policies. Definitely, to make this system to functional effectively, definitely we need the policies to be built. And we need a new navigation policy. వలస కార్మికులకు ఉపాధి కల్పించడానికి రైల్వే శాఖ ముందుకొచ్చింది. 18 కోట్ల రూపాయలను ఇందుకోసం కేటాయించింది. 8 లక్షల పని దినాల మేరకు వలస కార్మికులకు 125 రోజుల పాటు ఉపాధి కల్పిస్తుంది. పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను వలస కార్మికుల ద్వారా పూర్తి చేయాలని జోనల్ రైల్వేలకు ఆదేశాలు జారీ అయ్యాయి. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ పథకం కింద కార్మికులకు ఉపాధి కల్పిస్తారు. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఒడిశా తదితర రాష్టాల్లోని ఎంపిక చేసిన జిల్లాల్లో పెండింగ్ రైలు ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. కేంద్ర నైపుణ్యాభివృద్ది మంత్రిత్వ శాఖ ఉపాధి అవకాశాలు పెంచడానికి యువతకు ఆన్లైన్ ద్వారా ఉచితంగా శిక్షణ అందించాలని నిర్ణయించింది. సాఫ్ట్వేర్ సంస్థ ఐబీఎం సహకారంతో యువతకు ఆయా రంగాల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందిన యువతను వర్తక, వాణిజ్య సంస్థలు ఉద్యోగాలు నియమించుకోవచ్చు. 10 వారాల పాటు వివిధ ట్రేడ్లలో సరికొత్త ఆవిష్కరణలపై శిక్షణ అందజేయనున్నట్లు నైపుణ్యాభివృద్ది శాఖ అధికారులు తెలిపారు. కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే
సరికొత్త శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ ఐబీఎం సంస్థలను అభినందించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాష్టంలో లాక్డౌన్ జూలై 31వ తేదీ వరకు పొడిగించాలని ఆ రాష్ట ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయించారు. కోవిడ్ వైరస్ ను నియంత్రించడానికి జూలై నెలాఖరు వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. అప్పటి వరకు విద్యా సంస్థలు ప్రారంభం కావని చెప్పారు. ప్రైవేటు నర్సింగ్ హోంలలో కూడా ప్రభుత్వం సూచించిన ధరలకు కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పేదలకు సజావుగా రేషన్ సరుకులను పంపిణీ చేయడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా తమిళనాడులోని చెన్నై మధురై నగరాల్లో కూడా లాక్డౌన్ను పొడిగించాలని ఆ రాష్ట ముఖ్యమంత్రి పళనిస్వామి నిర్ణయించారు. కోవిడ్ వైరస్ను నియంత్రించడానికి లాక్డౌన్ పొడిగించడం మినహా మరో మార్గం లేదని అన్నారు. 2025 నాటికి దేశంలో క్షయ వ్యాధిని సమూలంగా నిర్మూలిస్తామని కేంద్ర మంత్రి హర్షవర్దన్ పేర్కొన్నారు. క్షయ వ్యాధి నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్షయ వ్యాధి చికిత్సకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ క్షయ వ్యాధి నియంత్రణపై రూపొందించిన నివేదికను మీడియాకు విడుదల చేశారు. 2019 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 24 లక్షల మందికి క్షయ వ్యాధి సోకగా చికిత్స అందించినప్పటికీ 79,000 మంది మరణించారు. అయితే భారత్ ప్రతి 3 నెలల్లో 20,000 మంది క్షయ వ్యాధితో మరణిస్తారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణ రాష్టంలో సూపర్ ఫైన్ ధాన్యాన్ని ఉత్పత్తి చేయడానికి వ్యవసాయ శాఖ సన్నద్దమవుతోంది. ఈ సీజన్లో 10 లక్షల ఎకరాల్లో సూపర్ ఫైన్ వెరైటీ వరి వంగడాలను నాటడానికి రైతులను ప్రోత్సహిస్తోంది. జూలై 2వ వారం నుంచి ఈ కొత్త రకం వరి నాట్లు ప్రారంభమవుతాయి. వ్యవసాయ శాఖ రూపొందించిన సూపర్ ఫైన్ వరి వంగడాలు 4 నెలల కాలంలోనే ఫలసాయం అందిస్తాయి. వీటికి చీడ క్రిముల బాధ కూడా తక్కువే. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి రాష్ట వ్యాప్తంగా నియంత్రిత సాగును ప్రోత్సహించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో అధునాతన సూపర్ ఫైన్ వరి వంగడాలను ప్రోత్సహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి వి జనార్దన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ సోన నామకరణంతో రూపొందించిన సూపర్ ఫైన్ వరి వంగడాలు సాంబా మసూరి కన్నా అధిక ఫలసాయం ఇస్తాయని ఆయన చెప్పారు. జూలై 2వ వారంలో నాట్లు వేస్తే 120 రోజుల్లోనూ, ఆగస్టులో నాట్లు వేస్తే 100 రోజుల్లో ఫలసాయం వస్తుందన్నారు. 100 కిలోల ధాన్యాన్ని ఆడిస్తే 68 నుంచి 70 కిలోల బియ్యం తయారవుతుందని తెలిపారు. దేశంలో కోవిడ్ 19 రికవరీ రేటు 56.70% పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు 58,685 మంది వైద్య చికిత్స పొందారని తెలిపారు. కాగా గత 24 గంటల్లో కొత్తగా 15,968 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 465 మంది మరణించారు. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 456,183కు చేరుకుంది. ఇప్పటి వరకు వైరస్ కారణంగా 14,467 మంది మృత్యువాత పడ్డారు. కరోనా వైరస్ బారిన పడిన వారిలో 2,58,685 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరో 183,022 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 90 లక్షలు దాటింది. తాజాగా 4,70,000 మంది కరోనా బారిన పడ్డారు. జోన్ హాబ్సన్ యూనివర్సిటీ అంచనా ప్రకారం ప్రపంచ దేశాల్లో కరోనా రోగుల సంఖ్య 90,06,757కు చేరింది. అత్యధికంగా అమెరికాలో 22,91,353 కేసులు నమోదు కాగా 120,106 మంది మరణించారు. బ్రెజిల్లో 10,83,341 కేసులు నమోదు కాగా 50,000 మంది మృతి చెందారు. రష్యాలో 5,84,680 కేసులు నమోదు కాగా 8,000 మందికి పైగా మరణించారు. భారత్, బ్రిటన్, స్పెయిన్, పెరు, ఇటలీ, చిలీ, ఇరాన్ దేశాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. 2018-19 సంవత్సరపు ఆదాయపు పన్ను వివరాలను దాఖలు చేయడానికి గడువును పొడిగించారు. ఆదాయ పన్ను పత్రాల దాఖలకు గడువును జూలై 31వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా 2019-20 సంవత్సరానికి ఆదాయపు పన్ను పత్రాలు దాఖలు చేసేందుకు గడువును ఈ ఏడాది నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించారు. కోవిడ్ 19 నేపథ్యంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గడువును పెంచినట్లు ఇన్కంటాక్స్ అధికారులు తెలిపారు. అదేవిధంగా 1,00,000 రూపాయల వరకు పన్ను చెల్లించే చిన్న మధ్యమ వర్గాల వారికి కూడా గడువును ఈ ఏడాది నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించడం గమనార్హం. ఆధార్ ప్యాన్లతో లింకు చేసే గడువును కూడా వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు పొడిగించినట్లు సీబీడీటీ పేర్కొంది.
జమ్మూ కాశ్మీర్లో తాజాగా జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. కాశ్మీర్లోని బుద్గావ్ ప్రాంతంలో లష్కర్ తోయిబాటర్ మాడ్యూల్ను భద్రతా బలగాలు ఛేదించారు. ఉగ్రవాదుల మద్దతుదారులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి AK-47కి చెందిన 28 లైవ్ రౌండ్స్తో ఒక మ్యాగజైన్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన నిందితులు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ నిధులను సమీకరిస్తున్నట్లు సైనిక అధికారులు తెలిపారు. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. హరిత తెలంగాణ లక్ష్యంగా ఆరో విడత హరితహారం. మెదక్ జిల్లా నర్సాపూర్లో మొక్కలు నాటే ఉద్యమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్. జిల్లాలో మొక్కలు నాటిన మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపు. కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్న ప్రధాని నరేంద్ర మోదీ. రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ. రక్షణ రంగంలో సంస్కరణలను స్వాగతించిన ఇస్రో. అంతరిక్ష పరిశోధనల్లో భారత్ ముందుంటుందని ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడి. లక్ష్మణ రేఖను దాటరాదని భారత్ చైనా అంగీకారం. గతంలో కుదిరిన ఒప్పందాలను గౌరవించుకోవాలని నిర్ణయం.